వర్షాభావ పరిస్థితులు ప్రాజెక్టులు చెరువుల్లో అడుగంటిన జలాలు సాగుకు కలిసిరాని కాలంతో ఖమ్మం జిల్లాలో పలుచోట్ల రైతులు ఈ యాసంగికి కాడి వదిలేశారు కష్ట సమయంలో పెట్టుబడులు పెట్టి నష్టపోవడం కంటే పంట వేయకపోవడమే మేలని నిర్ణయించారు సాగునీరు లేకపోవడం వల్ల ఇప్పటికే పనులతో కలకడలాల్సిన పొలాలు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి ఖమ్మం జిల్లాలో యాసంగి సాగుపై వర్షాభావం పెరిగిన ఖర్చులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి సీజన్ ప్రారంభమై నెల గడుస్తున్నా ఇప్పటి వరకు నామమాత్రంగానే రైతులు పంటలు వేశారు గత యాసంగిలో సుమారు మూడు లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేశారు డిసెంబర్ నాటికే సాధారణ విస్తీర్ణంలో అరవై శాతం వరకు పంటలు వేశారు కానీ ఈసారి సాగు విస్తీర్ణం ఇరవై శాతానికి మించలేదు రెండు లక్షల పద్నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు ఎకరాల్లో వరి వేయాల్సి ఉండగా నలభై ఎనిమిది వేల తొంభై ఒక్క ఎకరాలకే పరిమితమైంది మొక్కజొన్న గత ఏడాది ఈ సీజన్లో తొంభై ఒకవేళ రెండు వందల ఇరవై ఏడు ఎకరాల్లో వేస్తే ఈసారి ఇప్పటివరకు ఇరవై నాలుగు వేల ఐదు వందల తొంభై ఒక ఎకరాల్లోనే సాగు చేశారు వర్షాభావ పరిస్థితులతో జలాశయాల్లో నీళ్లు లేకపోవడం చెరువుల్లోకి నీరు చేరకపోవడం వల్ల రైతులు పంటలు వేసేందుకు ధైర్యం చేయడం లేదు సాగర్ జలాలు విడుదల చేసే పరిస్థితి లేకపోవడంతో పంట వేయకపోవడమే మేలనే నిర్ణయానికి వచ్చారు అసలు కూడా మాకు నీళ్ళు కూడా వర్షాలు కూడా తగ్గిపోయినాయి తగ్గిపోవడం వల్ల మా అసలు వేయడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయింది మరి మెరపు దాటలు కూడా వేసినా కానీ దానికి ఖర్చు బాగా వచ్చింది నల్లి ఒకటి పోగైంది ఎలా ఉన్న పరిస్థితులలో కూలీలు కానీ వాళ్ళు కానీ రేట్లు పెంచారు మాకు కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితికి వచ్చింది అది ఆ బీడికి ఈ సంవత్సరం బీడికి ఇక అసలు వ్యవసాయం చేసే సిచువేషన్ నాకు కనపట్టాల వీటికి సరైన గిట్టుబాటు ధర అయితే లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఇంకా తగ్గిపోవడానికి ఛాన్స్ అయితే ఉన్నాయి గిట్టుబాటు ధరలు ఉంటేనే వ్యవసాయాలు ఇవ్వడం చేయలేతాడు షర్లో నీళ్ళు లేవు ఈ సంవత్సరం వర్షాలు అనుకూలంగా లేవు వేసిన వరి పైరులో అన్ని వర్షాల కింద పడ్డాయి వాటికి గవర్నమెంట్ ఏదో అది ఇది అనే ఫోటోలు దింపారు అసలు ఏమి సమాధానం లేదు వాళ్ళ వైఫ్ నుంచి ఏమీ లేదు ఇంతవరకు గడిచిన వానాకాలం రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది సీజన్ ప్రారంభంలో వర్షాలు లేక రెండు సార్లు విత్తులు విత్తుకోవాల్సి వచ్చింది మిర్చి పత్తి ఎక్కువగా సాగు చేశారు మిర్చిని నల్లి బాగా దెబ్బతీయగా సరైన వర్షాలు లేక పత్తి దిగుబడి చాలా తగ్గిపోయింది డిసెంబర్ మొదటి వారంలో మిగ్జాం తుపాను మరింతగా దెబ్బతీసింది వర్షాలకు వరి ఒరిగి కోతల కోసం అదనపు ఖర్చు చేయాల్సి వచ్చింది యాసంగికి వరి నారు పోసుకోవడం ఆలస్యమైంది ఇలాంటి కష్టకాలంలో సాగు చేసి నష్టపోవడం కంటే ఈసారి దూరంగా ఉండటమే మంచిదని రైతులు భావించారు వర్షాకాలమే గిట్టుబాటు కాక ఈ చెరువు కింద ఏ చెరువు ఏ కొంటల చెరువు కింద దగ్గర తూము దగ్గరే నీళ్లు పెట్టే పని లేదు ఇక్కడే ఆరు ఎకరాల పొలం బీడు ఉంది ఖర్చులు సరిపోవని వాళ్ళు వేయకుండా ఉన్నారు వ్యాసంగా అసలు నీళ్లు లేవులే కానీ నీళ్లు ఉంటే అతను నీళ్ళు లేవు అసలు వర్షాలు నీళ్లు లేవు వర్ష వర్షాల మీద ఆధారపడి పంటలు పండించాయి మరి ఒక సాగర్ లేదు పైనుంచి నీళ్ళు లేదు మేమేం పండించాం పత్తి కొంత జొన్న లేదా కొంత ఊరిపోలే గట్ల వేసి ఊరిపెట్టినాం ఏం చేస్తాం ఏం చేయదు అట్లా చెరువు కింద వరి పొలం అయితే ఉంది కానీ ఆ వరి పొలం అయితే అది వేస్తే దానికి పెట్టుబడికి రాట్లా మూడు సంవత్సరాల నుంచి అదే పరిస్థితి ఈ చెరువు ఈ సంవత్సరం ఇంతవరకు అలుగు పడ నిండలే చెరువు పొలాలు కూడా చాలా వేయలేదు పంట పండలేదు మొత్తం బీడే అంతా కూడా ఎక్కడ చూసినా బీడే ఉంటుంది చీడపీడలు అకాల వర్షాలను ఎదుర్కొని పంట వేసినా రైతుకు గిట్టుబాటు ధర లేకపోవడం మరింత దెబ్బతీసింది గతేడాది క్వింటా పత్తికి పన్నెండు వేల రూపాయలకు పైగా ధర పలికితే ఈ ఏడాది ఏడు వేలు కూడా దాటడం లేదు